తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం మీకోసం ప్రత్యేకం వేహింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా సకుటుంబంగా విచ్చేయండి ఉమాశంకర్ మల్టీమా జీవీఆర్ ప్లాజా పెద్ద వీధి తుని నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కెర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం ప్రభుత్వ పాలసేకరణ కేంద్రాలకు గజపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు మండల ఎంపీడీఓ హరికృష్ణ పంచాయతీరాజ్ జై నారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత రాంబాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విభాగాలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు కాళ్ల దొంగబాబు మాట్లాడుతూ చిల్లంగి గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ రైతు భరోసా పాల సేకరణ కేంద్రం నిర్మించడం హర్షణీయమన్నారు. గ్రామాభివృద్ధికి పంచాయతీ సర్పంచ్ కార్యవర్గ సభ్యులు కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చంద్రం చంటిబాబు, తూము కుమార్, కుర్ల చిన్నబాబు, రాపేటి పెద్ద పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆశయాలకు కార్యరూపం దాలుస్తుంది. మిగతా మా నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు అయిన శ్రీ చంటిబాబు గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు చిల్లంగి గ్రామంలో 4 భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. ప్రెసిడెంట్గా నేను కూడా ఇక్కడికి రావడం హాజరు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు, ప్రభుత్వాధికారులకు, పెద్దలకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక అద్దె ఇంట్లో ఉన్నదానికి, సొంత గృహంలో ఉన్నదానికి ఎంత వేరియేషన్ ఉంటుందో, అలాగే సొంతంగా భవనాలు కూడా, ప్రభుత్వ భవనాలు కూడా ఉంటే పనిచేసే వారికి బాగుంటుంది, మనకి కూడా ఖజానాలో కొంచెం సొమ్మును పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. ఎంతో దూరదృష్టితో ఆలోచించి ప్రతిదానికి కూడా అంగన్వాడీలకి, స్కూల్స్కి అన్నీ కూడా సొంత భవనాలు ఉండాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో నూతనంగా భవనాలు నిర్మించబడుతున్నాయి. గ్రామస్తులకు కూడా దీనికి తగిన సహకారం అందించాలి. మన గ్రామంలో మనకి కొత్తగా సొంతంగా భవనాలు నిర్మించబడుతున్నాయి అంటే ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరం కూడా దీనికి సహకరించవచ్చు. ఈ పనులన్నీ కూడా సక్రమంగా జరగడానికి మనందరి సహకారం కూడా, గ్రామస్తులు కూడా సహకారం అందించాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు రైతు ముద్దు బిడ్డ అయిన శ్రీ జ్యోతుల చంటిబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు చిల్లంగి గ్రామంలో ఈ సచివాలయం, హెల్త్ సెంటరు, అలాగే రైతు భరోసా కేంద్రానికి మా గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి మహేంద్రాడ శ్రీలత రాంబాబు గారిని ఈరోజు ఆహ్వానించడం ఈ కార్యక్రమంకి జరిగింది. చాలా సంతోషం. ఇలాగే ప్రతి కార్యక్రమానికి మేమంటూ వస్తాం. మా గ్రామంలో మహిళా పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలకు అవకాశం ఇచ్చారు. మహిళా సర్పంచ్ అంటే పరిపాలన అధికారి అని ఆయన చెప్పడం జరిగింది. పరిపాలన అంటే మహిళలకి ఎక్కువ పెద్దపీట ఇచ్చారు కాబట్టి ఈరోజు మా గ్రామ పంచాయతీలో 10 మంది మహిళలే ఉన్నారు, 12 మంది మహిళలే ఉన్నారు కాబట్టి మహిళలే అధికారం. అందువల్ల ప్రతి కార్యక్రమానికి మేము పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పంచాయతీ పరిపాలన సర్పంచ్ గారు ఆధ్వర్యంలో జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన అధికారులు ఎలా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ మా చిల్లం గ్రామంలో సుమారు 90 సెంట్లు ఈ ఖాళీ స్థలంలో ఈ 4 భవనాలు రావడం మా చిల్లం గ్రామానికి చాలా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. చిల్లం గ్రామ పెద్దలందరూ కూడా వారి సహకారాలతో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ముందుకు నడిపిస్తామని, మాకు పార్టీతో ఇబ్బందులు లేవు, అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే మా సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.